ஓம் கம் 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 கணபதியே ம்ணப అందరికీ నమస్కారం అండి ఇవాళ వీడియోలో మనకి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కార్తీక మాసంలో నవంబర్ పంతొమ్మిదవ తేదీన మంగళవారం రోజున అంగారక సంకష్టహార చతుర్థి వ్రతాన్ని అయితే జరుపుకుంటామండి ఈ రోజు పూర్తి పూజా విధానం ఉదయం ముడుపు కట్టిన దగ్గర నుంచి రాత్రి చంద్రునికి అర్గ్యం ఇచ్చి ఉపవాసం విరమించేంత వరకు ఎటువంటి నియమాలు పాటించాలి పూర్తి పూజా విధానం ఎలా చేసుకోవాలి సహజంగా మీ అందరికీ వచ్చే సందేహాలన్నిటికీ సమాధానాలు చెప్తూ కూడా నేను ఈ వీడియోనైతే అందిస్తున్నానండి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి చూడండి సాధారణంగా సంకటహార చతుర్థి వ్రతం ఎప్పుడు జరుపుకుంటాము ఎందుకు జరుపుకుంటాము అంటే మనకు ఏదైనా సరే తీవ్రమైనటువంటి కష్టాల్లో ఉన్నప్పుడు ఇక మనకి ఆ సమస్య తీరదు అని అనుకున్నప్పుడు ప్రతి నెలా కూడా మనకి కృష్ణపక్షంలో వచ్చే చవితి తిది రోజున ఈ సంకటహార చతుర్థి వ్రతాన్ని అయితే ఆచరించాలండి నా నా పూర్తి నమ్మకంతో చెప్తున్నానండి నేనైతే ఈ వ్రతాన్ని నాలుగు సంవత్సరాల నుంచి అయితే చేస్తున్నానండి చేసిన ప్రతిసారి కూడా నాకు మంచి ఫలితం అనేది వస్తుందండి నేను పూజ ఎలా చేసుకుంటాను నేను పాటించేటువంటి నియమాలు అన్నీ కూడా క్లియర్గా నేను ఈ వీడియో రూపంలో అయితే మీ అందరికీ తెలియజేస్తానండి మీకు కూడా ఎవరికైనా సరే తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు డబ్బు సమస్య కానివ్వండి అదే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు కానివ్వండి ఏదైనా సరే మీకు ఏదైనా కోరిక ఉన్నా ఎలాంటి కోరికలు ఉన్నా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే ఈ వ్రతాన్ని అయితే ఆచరించండి చాలా మంచి ఫలితం అనేది వస్తుంది అయితే ముందుగా ఈ వ్రతం ఆచరించడానికి పాటించవలసినటువంటి నియమాలు వచ్చేసి ముఖ్యంగా ఒక ఐదు నియమాలు అయితే చెప్తానండి ఈ ఐదు నియమాలు తప్పకుండా పాటించండి ముందుగా అయితే ఈ వ్రతంలో మనము ముడుపు అనేది కట్టుకుంటామండి ఉదయం ముడుపు కట్టుకొని తర్వాత ముడుపునైతే మనం సాయంత్రం ముడుపులోని బియ్యం తీసి పూజ అనేది చేసుకుంటామండి అది ఎలాగో కూడా చెప్తానండి తర్వాత నియమం వచ్చేసి మనము ఉపవాసం అనేది ఉండాలండి తర్వాత నియమం వచ్చేసి మనము ఉదయం పూజ చేసుకోవాలి ముఖ్యంగా సాయంత్రం మనము చంద్రోదయ సమయంలో చవితి పూజలో మనము వినాయకుడిని అయితే పూజించాలండి మరొక ముఖ్య నియమం ఏంటంటే ఈ రోజున సాయంత్రం పూజ అంతా అయిన తర్వాత గణపతి దగ్గర కూర్చొని అక్షింతల చేతిలో పట్టుకొని సంకటహార చతుర్థి వ్రత కథనైతే వినాలండి ఈ కథను చదవలేని వాళ్ళు విన్నా కూడా మీకు మంచి ఫలితం అనేది వస్తుంది ఆల్రెడీ మన ఛానల్లో సంకటహార చతుర్థి వ్రత కథ వీడియోస్ అనేటివి ఉన్నాయండి ఆ లింక్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు కనుక ఉపయోగపడితే తప్పకుండా చూడండి కథ అంతా విన్న తర్వాత చేతిలోని అక్షింతలను గణపతి దగ్గర వేసుకొని నమస్కారం చేసుకొని చివరిగా కొద్దిగా అక్షింతలను మీ శిరస్సు పైన అయితే వేసుకోవాలి తర్వాత పూజ అంతా అయిన తర్వాత చంద్రునికి అర్ఘ్యం అనేది ఇవ్వాలండి తర్వాత ఈ రోజునైతే ఎవరు కూడా తలకి నూనె అనేది పెట్టకూడదు తప్పకుండా బ్రహ్మచర్యం పాటించాలి అలానే మాంసాహారం అనేది తినకూడదండి తప్పకుండా ఈ నియమాలను పాటించాలండి ముందుగా అయితే ముడుపు ఎలా కట్టుకోవాలి దాని గురించి నేను నార్మల్ నార్మల్గా ఏంటంటే ఈ ముడుపు కట్టే విధానాన్ని మనము రెండు రకాల పద్ధతులు అయితే తెలియజేస్తానండి ఒకటి ఏంటంటే మనం ఈ వ్రతాన్ని ఒక సంకల్పం అనేది తీసుకోవాలండి నేను ఐదు నెలలు చేస్తానని లేదా మూడు నెలలు చేస్తానని లేదా ఏడు నెలలు తొమ్మిది నెలలు ఇలా ఇన్ని నెలలు చేస్తాను అని సంకల్పం అనేది తీసుకోవాలండి మీ యొక్క సంకల్పం అనేది తీరిన తర్వాత ఐదు నెలల తర్వాత మీరు ఈ వ్రతాన్ని మీరు ఉద్వాసన అనేది చేసుకోవచ్చు మరి కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే కోరిక ఎప్పుడైతే నెరవేరుతుందో అప్పటి వరకు ఈ వ్రతాన్ని అయితే ఆచరిస్తూ ఉంటారండి అలా కూడా చేసుకోవచ్చు ముడుపు విషయంలోకి వస్తే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఈ ముడుపుని ఎన్ని నెలలైతే సంకల్పం పెట్టుకుంటారో అన్ని నెలల వరకు ముడుపునైతే ఓపెన్ చేయరండి ముడుపును అలానే దేవుని దగ్గరే పెట్టేస్తూ ఉంటారు నేనైతే ఇలా చేయనండి నేను ఎందుకు ఇలా చేయను అంటే మనం ఐదు నెలల వరకు ఈ ముడుపును దేవుని దగ్గరే పెట్టేస్తే మనం ముడుపులో పెట్టినటువంటి బియ్యము తమలపాకులు ఇవి ఉంటాయి కదండి ఈ తమలపాకుల్లో ఉండేటువంటి తేమ అనేది బియ్యం మీద పడి బియ్యం అనేది పాడైపోతాయండి పూజ వచ్చేసి మనం అది ఏంటంటే ఒక నెగటివ్ వైబ్ లాగా మనం ఫీల్ అవుతూ ఉంటాము అందుకనితే నేను ఆ విధంగా చేయనండి ఉదయం ముడుపు కట్టుకొని సాయంత్రం ఆ ముడుపులోని బియ్యాన్ని తీసి మనము గణపతికి నైవేద్యంగా పెట్టి పూజ అనేది చేసుకోవాలండి నేనైతే ఈ విధంగా ముడుపు కట్టేటువంటి విధానాన్ని అయితే ఫాలో అవుతాను మరి ముడుపు ఎలా కట్టుకోవాలండి అంటే మీరు ఉదయాన్నే ఈ పూజనైతే చేసుకోవాలండి ముడుపు కట్టే విధానము మీరు ఉదయం చేసుకోవాలండి ఉదయం మీకు చవితి తిది ఉన్నా లేకపోయినా సరే చవితి రోజున సంకటాహార చతుర్థి వ్రతం రోజున ఉదయాన్నే మీరు గణపతి దగ్గర ఏదైనా సరే ఒక వస్త్రం ఎర్రని కానీ లేదా పసుపు వస్త్రం కానీ తీసుకొని నాలుగు మూలల పసుపు కుంకుమలు అనేటివి పెట్టుకోవాలండి తర్వాత మధ్యలో మూడు కానీ లేదా మూడు పిడికిళ్ళు కానీ బియ్యం అనేది తీసుకోవాలి ఇక్కడ బియ్యం వచ్చేసి మీరు ఎన్ని తీసుకోవాలి అంటే మీ ఇంట్లో కుటుంబ సభ్యులు మీరు నైవేద్యంగా ఎంత తినగలరో అన్ని బియ్యాన్ని మాత్రమే మీరు ముడుపులో కట్టుకోండి ఒకవేళ ఎక్కువగా కట్టుకొని మీరు తినకుండా వేస్ట్ అయితే చెయ్యకండి ఇక్కడైతే ముడుపునైతే నేనైతే ఇక్కడ మూడు అనేటివి వేసుకోండి అందులో పసుపు కుంకుమ పెట్టుకొని దక్షిణగా రెండు తమలపాకులు అలానే అలానే ఎండు మీరు డబ్బులు ఎంతో కొంత యాభై ఒక్క రూపాయలు కానీ లేదా నూట పదహారు రూపాయలు కానీ ఎంతో కొంత ఆ ముడిపి మీద మీరు రెండు చేతులు పెట్టుకొని మీ యొక్క సంకల్పం అనేది చెప్పుకుంటూ ఆ ముడుపునైతే మీరు కట్టుకోవాలండి తర్వాత ముడుపుకైతే నమస్కారం చేసుకోవాలి ముడుపును కట్టేటప్పుడు ఎవరితో మాట్లాడకూడదండి మౌనం వహిస్తూ మీ యొక్క సంకల్పం మీ యొక్క కష్టాన్ని ఆ సంకటహార గణపతికి చెప్పుకుంటూ మీరు ముడుపు అనేది కట్టుకోవాలండి ఈ విధంగా అయితే మీరు ముడుపు కట్టుకోవాలండి ఉదయం పూజ ఎలా చేయాలి అంటే ఉదయం మీరు గణపతి ముందు ఈ విధంగా ముడుపు కట్టుకొని నార్మల్గా దీపారాధన అంటే చిన్నగా సింపుల్ గా మీరు దీపారాధన చేసుకుని అగరబత్తులు వెలిగించి తర్వాత కర్పూరం అనేది ముడుపుకు చూపించి నమస్కారం అనేది చేసుకోవాలండి తర్వాత మరొక ముఖ్య నియమం ఏంటంటే ఉపవాసం అనేది ఉండాలండి ఉపవాసం అనేది తప్పకుండా ఉండాలండి ఉదయం నుంచి రాత్రి చంద్రోదయం అయ్యేంత వరకు ఉపవాసం అనేది తప్పకుండా ఉండాలి ఒకవేళ మీరు హెల్త్ ఇష్యూస్ తో ఏదన్నా మేము ఉండలేము అనుకున్న వాళ్ళు ఎవరికైనా సరే బీపీ షుగర్ ఇలా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు పాలు కానీ పండ్లు కానీ అలా తీసుకుంటూ ఉండొచ్చండి తర్వాత ఈ విధంగా ఉపవాసం అనేది ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు ఉపవాసం అనేది ఉండాలి మరి సాయంత్రం పూజ ఎలా చేసుకోవాలండి అంటే సాయంత్రం మీరు ప్రదోష సమయంలో ఐదున్నర పైన మీరు ఎప్పుడైనా సరే వినాయకుని దగ్గర ఉన్నటువంటి ముడుపుని మీరు ఓపెన్ చేసి అందులో బియ్యాన్ని మీరు ఏదైనా సరే తీపి నైవేద్యం అనేది చేసుకోవచ్చండి బెల్లం పరమాన్నం కానివ్వండి లేదా బెల్లం పాయసం కానీ ఏదైనా సరే ఒక నైవేద్యం అనేది చేసుకొని మీరు గణపతి పూజలో పెట్టుకోవాలండి మీ దగ్గర గణపతి ఫోటో ఉంటే ఫోటో కానీ లేదా విగ్రహం కనుక ఉంటే విగ్రహంకి మీరు చక్కగా పంచామృతాలతో అభిషేకం అనేది చేసుకోండి ఈ అభిషేకం మామూలుగా పెద్ద షోడశోపచార పూజ ఇవన్నీ కూడా మీరు సాయంత్రమే చేసుకోవాలండి సాయంత్రం మీరు ప్రదోష సమయంలో చంద్రోదయ సమయంలో చవితి తిది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడైతే చేసుకోవాలండి ఇక్కడైతే ముడుపులోని బియ్యాన్ని తీసి మనం నైవేద్యంగా పెట్టుకున్నాం కదండి తర్వాత గణపతికి మీరు పూజ చేసుకోవాలండి ఇక్కడ పెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఇక్కడ ఇద్దరు గణపతులకు అయితే పూజ చేస్తామండి ఒక గణపతి మనము సంకరాహార చతుర్థి గణపతికైతే మనం పూజ చేస్తామండి మరొక గణపతి ఆదిదేవుడు మనం చేసేటువంటి పూజలో ఎటువంటి తప్పులు లేకుండా మనకు మన్నించి ఆదిదేవుడు విఘ్న నివారకుడు ఆ గణనాథుడికి అయితే మనము ముందుగా అయితే మొదటి పూజ అందుకునేటువంటి వినాయకుడికి పూజ చేసి నమస్కారం చేసుకోవాలండి మీ దగ్గర విగ్రహం ఉన్నా ఫోటో ఉన్నా లేదా పసుపుతో చిన్న గణపతిని చేసుకొని ముందుగా గణపతి మీరు పంచోపచార పూజ కానివ్వండి లేదా షోడశోపచార పూజ అనేది చేసుకోండి దేవుడు గణపతికి పూజ అయిన తర్వాత మీరు సంకటహార గణపతికి అయితే పూజ చేసుకోవాలండి ఈ పూజలో నైవేద్యంగా మీరు ఏం పెట్టుకోవాలండి అంటే మొదటిసారి కనుక మీరు పూజ చేస్తున్నప్పుడు కానివ్వండి లేదా మీ శక్తి కొలది మీరు చేయగలను అనుకుంటే గణపతికి ఇష్టమైనటువంటి ఉండ్రాళ్ళు కుడుములు అలానే స్వామి వారికి ఇష్టమైనటువంటి పూర్ణాలు కొంతమంది తొమ్మిది రకాలు కానీ కొంతమంది ఐదు రకాలు కానీ ఇలా వాళ్ళ శక్తికి తగ్గట్లు వారు అన్ని రకాల నైవేద్యాలు అనేవి పెట్టుకుంటూ ఉంటారండి ఎందుకంటే గణపతి భోజన ప్రియుడు అని చెప్తారు కాబట్టి గణపతికి ఎక్కువ నైవేద్యం విద్యాలనేవి పెడతారండి ఒకవేళ ఏ నైవేద్యాలు చెయ్యలేము అనుకున్న వాళ్ళు మీ శక్తి కొలది మీరు చిన్న బెల్లం ముక్కునైనా సరే నిండు భక్తితో మీరు సమర్పిస్తే చాలండి మనం ఆల్రెడీ ముడుపులోని బియ్యాన్ని నైవేద్యంగా మనం ఆల్రెడీ మనం గణపతి దగ్గర పెడుతున్నాం కాబట్టి పండ్లు కానీ లేదా ఏదైనా పాలు పాయసం ఏదైనా చెయ్యాలని అనుకుంటే మీరు పూజలో పెట్టుకోవచ్చు అండి ఈ విధంగా అయితే మీరు సాయంత్రం గణపతికి పూజ చేసుకోవాలండి సాయంత్రం మీరు ఐదున్నర తర్వాత ఎప్పుడైనా సరే పూజ స్టార్ట్ చేసుకోవచ్చండి మరి కొంతమంది ఏడు గంటలకు స్టార్ట్ చేస్తారు మరి కొంతమంది ఎనిమిది గంటలకు స్టార్ట్ చేస్తారు సరు మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చండి కానీ చంద్రోదయం టైంలో మీ పూజ అనేది కంప్లీట్ చంద్రోదయం టైంలో మీరు ఖచ్చితంగా చంద్రుని చూసి అర్ఘ్యం అనేది ఇచ్చిన తర్వాతే మీరు ఉపవాసాన్ని విరమించాలండి ఇప్పుడైతే మనం గణపతికి పూజ అంతా అయిన తర్వాత మనం చంద్రుని కోసం అయితే వెయిట్ చేయాలండి చంద్రోదయం అయితే ఈ నెల మనకి రాత్రి ఆంధ్రాలో అయితే ఎనిమిది గంటలకి తెలంగాణలో అయితే ఎనిమిది గంటలకైతే రాత్రి చంద్రోదయం ఉందండి ఆ సమయంలో మీరు చంద్రుణ్ణి చూస్తూ చంద్రునికి అర్ఘ్యం అనేది ఇవ్వాలండి అర్ఘ్యం అనేది ఎలా ఇవ్వాలి అంటే ఏదైనా సరే ఒక ఇత్తలి చెమ్ము కానీ లేదా రాగి చొమ్ము కానీ వెండి చెమ్ము కానీ ఏదైనా సరే చెమ్ముల నీళ్ళని తీసుకొని మీరు చంద్రుణ్ణి చూస్తూ ఓం చంద్రదేవాయన ప్రథమ అర్ఘ్యం సమర్పయామి ద్వితీయ అర్ఘ్యం సమర్పయామి అని తృతీయ అర్ఘ్యం సమర్పయామి అని మీరు చంద్రదేవుణ్ణి చూస్తూ మీరు కింద ఏదైనా పల్లెంలో కానీ లేదంటే ఏదైనా ఒక చెట్టును కానీ కింద పెట్టుకొని ఆ నీళ్ళని మీరు పైనుంచి వదులుతూ కింద మీకు ఆ చెట్టు మీద కానీ లేదా ఏదైనా పల్లెంలో పడేలాకైతే మీరు అర్ఘ్యం అనేది ఇవ్వాలండి తప్పకుండా ఈ సంకటహార చతుర్థి వ్రత చంద్రునికి అర్ఘ్యం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఒకవేళ మీ ఏరియాలో కనుక చంద్రుడు రాలేదు ఒకవేళ క్లైమేట్ వల్ల వర్షం వలన మాకు చంద్రుడు కనిపించట్లేదండి చంద్రోదయం అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు మరి చంద్రునికి అర్ఘ్యం ఏ సమయంలో ఇవ్వాలి అంటే మీకు ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు సాయంత్రం మీరు నక్షత్ర దర్శనం కానీ లేదా చంద్రుని ఫోటోస్ అనేటివి ఇప్పుడు మనకి ప్రతి దగ్గర గూగుల్స్లో దొరుకుతుంటాయి కదండి అలానే శివుని ఫో అలానే శివుని ఫోటోలో మనకి శివయ్య పైన శిరస్సు మీద మనకి చంద్రుడు ఉంటారు కదా ఆ చంద్రుడిని చూసైనా సరే మీరు చంద్రునికి అర్ఘ్యం అనేది ఇవ్వాలండి సాయంత్రం మీరు ఆరున్నర తర్వాత పూజ అయిన తర్వాత ఎప్పుడైనా సరే మీరు అర్ఘ్యం అనేది ఈ విధంగా ఇవ్వాలండి అర్ఘ్యం అనేది ఇచ్చిన తర్వాత మీరు మళ్ళీ గణపతికి మంగళహారతితో నీరాజనం అనేది ఇచ్చి తర్వాత మీరు నైవేద్యము అవన్నీ కూడా ఫస్ట్గా మీ కుటుంబ సభ్యులందరికీ పంచి తర్వాత ఎవరైతే ఉపవాసం ఉంటున్నారో వాళ్ళు తప్పకుండా మీరు ఈ నైవేద్యం అనేది స్వీకరించాలండి ఈ విధంగా ఉపవాసాన్ని అయితే విరమించాలి ఈ వి ఈ రోజున పూజ అంతా అయిన తర్వాత ఎవరైతే ఉపవాసం ఉంటారో వాళ్ళు ఈ కార్తీక బహుళ నాడు పాలు పానకాన్ని స్వీకరించాలి అని మనకి గణపతి పురాణంలో అయితే తెలియజేయబడిందండి ఈ విధంగా ప్రతి నెలలో వచ్చేటువంటి చతుర్థి తిదినాడు ఈ చెప్పిన ఆహార పదార్థాలను స్వీకరిస్తూ నియమపూర్వకంగా వ్రతాన్ని ఆచరిస్తే సకల సిద్ధులు కలుగుతాయి అని బ్రహ్మదేవుడు కృతవీర్యుని తండ్రికి గణేష చతుర్థి వ్రత విధానాన్ని వివరించారు ఈ విధంగా అయితే తప్పకుండా తినాలండి విధంగా అయితే మనం సంకటహార చతుర్థి వ్రతం పూజ అనేది ప్రతి నెల కూడా చేసుకోవాలండి అయితే ఇక్కడ చాలా మందికి ఒక సందేహం అయితే వస్తుందండి ప్రెగ్నెన్సీ వాళ్ళు ఈ వ్రతాన్ని చేసుకోవచ్చా లేదా అంటే ఐదు నెలల లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ సంకటహార చతుర్థి వ్రతాన్ని అయితే ఆచరించవచ్చండి ఐదు నెలల తర్వాత అంటే ఐదు స్టార్ట్ అయిన తర్వాత మీరు ఈ వ్రతాన్ని అయితే చేయకూడదండి అప్పుడు మనకి అది పురిటి మైల్తో సమానం అని చెప్తారు తర్వాత ఈ వ్రతాన్ని ఇంకెవరు ఆచరించవచ్చు పూర్వ సువాసినీలు పురుషులు ఎవరైనా చేసుకోవచ్చా అంటే ఎవరైనా సరే తీసుకోవచ్చండి చాలా చాలా శక్తివంతమైన వ్రతము ఎవరైనా సరే తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలతో ఉన్నవాళ్ళు లేదా ఏదైనా అప్పులు బాధల్లో ఉన్నవాళ్ళు ఏదైనా సరే డబ్బు సమస్య ఇలా మీకు ఒకటేంటండి ఎటువంటి కష్టం ఉన్నా సరే ఈ వ్రతాన్ని మీరు సంకల్పం అనేది తీసుకొని అంటే మూడు నెలలు కానీ ఐదు నెలలు కానీ ఇన్ని నెలలు చేస్తానని సంకల్పం తీసుకొని పూజ చేస్తే చాలా చక్కటి పరిష్కారం అనేది లభిస్తుందండి చాలా శీఘ్రంగా మీ ఫలితం అనేది మీరే చూస్తారండి ఇదండి ఈ విధంగా అయితే మనము కార్తీక మాసంలో సంకటారా వ్రతాన్ని విధంగా ఆచరించాలి ఈ వీడియో తప్పకుండా మీకు ఉపయోగపడింది అని అనుకుంటున్నానండి ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందైతే ఉంటానండి సర్వే జన సుఖినో భవంతు స్వస్తి